అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు ప్లాన్ చేసిన భారత సంతతి యువకుడు సాయి వర్షిత్ కందుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫెడరల్ కోర్టు ఆయనకు దాదాపు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 కోట్ల వరకు జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి వైట్ హౌస్ పై ట్రక్కుతో దాడికి యత్నించాడు సాయి వర్షిత్. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఈ నెల 30 వరకు కస్టడీకి ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు ప్లాన్ చేసిన భారత సంతతి యువకుడు సాయి వర్షిత్ కందుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫెడరల్ కోర్టు ఆయనకు దాదాపు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 కోట్ల వరకు జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి వైట్ హౌస్ పై ట్రక్కుతో దాడికి యత్నించాడు సాయి వర్షిత్. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఈ నెల 30 వరకు కస్టడీకి ఆదేశించింది. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, కవిత, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చంపుతానంటూ ట్రక్కుతో వెళ్లి శ్వేత సౌధం బారికేడ్లను ఢీకొన్న సాయి వర్షిత్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాయి వర్షిత్ కు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే బుధవారం ఫెడరల్ కోర్టు జడ్జి ఎదుట సాయి వర్షిత్ ను హాజరుపరిచారు పోలీసులు. ఈ నెల 30వ తేదీ వరకు సాయి వర్షిత్ కు కస్టడీకి ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఇక విచారణలో సాయి వర్షిత్ చెప్పిన విషయాలకు అమెరికా పోలీసులు కంగు తిన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతా ఉంది. ప్రధానంగా ఈ శ్వేత సౌధం పైన దాడి కోసం సాయి వర్షిత్ 6 నెలలుగా ప్లాన్ చేసినట్టుగా కూడా ఈ విచారణలో ఒప్పుకున్నట్టు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే దాడికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు తన వెంట తెచ్చుకున్నటువంటి గ్రీన్ బుక్ లో రాసుకున్నట్లు కూడా సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే శ్వేత సౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమని సాయి వర్షిత్ చెప్పినట్లుగా అమెరికా పోలీసులు వెల్లడించారు. అధికారాన్ని ఎలా దక్కించుకుంటామని సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్ విచారణలో అడగగా అవసరమైతే బైడెన్ ను చంపాలనుకుంటున్నట్లు కూడా చెప్పినట్లు అక్కడ ఉన్నటువంటి పోలీసు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అక్కడున్న వారిలో ఎవరైనా గాయపరచడమో చంపడమో చేయాలనుకున్నటువంటి అంశాన్ని కూడా విచారణలో సాయి వర్షిత్ ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా సాయి వర్షిత్ వద్ద ఉన్నటువంటి నాజీ జెండాకు సంబంధించి కూడా అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి సాయి వర్షిత్ మాత్రం ఈ నాజీ జెండాను ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్టుగా పోలీసులు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా సాయి వర్షిత్ మానసిక పరిస్థితి పైన కూడా అమెరికన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకోసం సాయి వర్షిత్ సంబంధించినటువంటి పూర్తి వివరాల సేకరణ కోసం ఆయన ఇంటికి కూడా వెళ్లి కుటుంబ సభ్యులను విచారించినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం ఘటనకు సంబంధించి అయితే సాయి వర్షిత్ ఫెడరల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది. ఈ నేరారోపణలు రుజువు అయితే మాత్రం సాయి వర్షిత్ కు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 2 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అయితే తెలుస్తా ఉంది. కవిత. రైట్ శివ, థ్యాంక్ యూ.